చూడు ఎంత లూజ్గా ఉన్నాయో, అందుకే కాంట్రాక్ట్ నాకు ఇమ్మన్నాను. ఇప్పుడు గెటప్లు అవసరమా? ఏం చేసినా డెడికేషన్ తో చేయాలరా. చిన్నప్పటికే స్కూల్ కి యూనిఫామ్ కి ఎందుకని అడిగావా? లేదులే. బాంబు అయిపోయిందని చెప్తున్నాను. ఇదేంట్రా పుచ్చకాయలా ఉంది, పేలుద్దంటావా? ఓసారి ట్రై చేద్దావా? ఎక్కడ ట్రై చేస్తే అక్కడ ఎవడ పెడతాడ్రా. దీని చేయడానికి నానా గెడ్డలు పెట్టుకోవాల్సి వచ్చింది. దగ్గర రాకండి, పేలిపోద్ది. ఎందుకు పిలిచాబే? దీని సీక్రెట్ పెట్టడానికి ఒక బ్యాగ్ తెస్తాను. Don't touch! Idiots! Enter, Baba. Hey! Idi mani telikanda chala maintain cheyatunnadu ra. Avunra Babu. Okka sari chuste pola. Okka sari chuste pola. రే, మన అందరు ఫోటోలు ఉన్నారా? అందులో ఫోటో లేదురా. వేగం కనపడకు, ఇప్పుడు జరుగుతుంది ఇదే. అందుకే నాటో పూర్తి నుంచి మెల్లగేస్తున్నాయి. మరి ఏం చేయమంటారా? అందరూ బాగుపడి నేను టార్చర్ పెడుతుంటే ఫ్రెండ్స్ అని చూడకుండా మావి కూడా పెట్టావు కదరా. ఎంత ఫ్రెండ్స్ అయినా మీరు బాగుపడి నాకు బాధే కదరా. ఏంట్రా అన్న? ఎంటుకు నోట్లో గెలిపోయింది, పదండి బాంబు పెడతాం. గడ్డలు తీసేయండి, కుక్క కేసేస్తాయి. రే, మీ బాబు షాప్ కంటే ఏంటి? లాస్ట్ బస్ వచ్చిందా? ఇంకా రాలేదురా. అయితే వచ్చేవరకు అట్లడు. అలానే మొక్కున్నాడేంటి? లేదురా, వెంకట్రావు ఉన్నాడు కదా, వాడు లాస్ట్ బస్కి వస్తాడనమాట. వాడు వచ్చి ఒక ఇన్సులిన్ బుడ్డి కొనుక్కుంటాడు. వాడికి ఒకసారి లేట్ అయ్యాడనుకో, మా నాన్న వెయిట్ చేసి వాడికి కావాల్సింది ఇచ్చి అప్పుడు షాప్ కడతాడు. కొన్ని కొన్ని సార్లు రాత్రి 12 అవుద్దిరా ఇంటికి వచ్చేసరికి. మరి ఏం చెప్పంటారా? వాడు రావాలి కదా. రే, బుడ్డిగాడు వస్తున్నాడు రా. ఇప్పుడు పెడితే పాంబెల్లో వెళ్ళిపోతాడు. ఇప్పుడే ప్యాకెట్ల 5,000 కొట్టండిరా. ఒక 5 నిమిషాలు అది సెంటర్ లోకి రాకూడదండి. గుమ్మడికేమే సెల్ ఫోన్ ఎట్టారా? ఊరినే సరదాగా ఫోన్ పనిచేసేట్టు పిహెచ్డీ చేసినట్రా. బాంబు పెట్టు వరకు నాకు తెలుసు. ఇది అన్న చేయాలంటే వేరే డిపార్ట్మెంట్, త్వరగా ఏదో చేయండిరా, లేకపోతే బాంబు పెరిపోయి సెంటర్ పేరు. ఒక నిమిషం, బస్ వచ్చింది. ఏంట్రా అంత అయితే వెళ్తున్నాడు, ఈ లోపల బాంబు పేలిపోద్ది. గజ్జల్లో సెకండ్లు ఉన్నట్టు అలా నడుతున్నారేంట్రా. పేలిపోద్దా? క్లోజ్ చేశారా నాన్న? ఇంకా 2 నిమిషాలు ఉంది. ఇలాంటి అంటే నాకు చాలా ఇష్టం రా. బాంబు కేంద్రం, బాంబు కేంద్రం. ఈ రంగబలి సెంటర్ లో ఒక మర్డర్ కూడా సంచలనం రేపింది. ఈ పేల్డ్ కి సంబంధించి సీసీటీవీ విజువల్ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ ఘటన అర్ధరాత్రి జరగడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ న్యూస్ అర్జెంట్ గా కంట్రోల్ అవ్వాలి. వాడు నీకు కరెక్ట్ ఏమో కానీ నాకైతే కరెక్ట్ కాదు. ఇక నీ ఇష్టం, నీకు కావాలంటే హ్యాపీగా వెళ్ళు, పెళ్లి చేసి పంపిస్తాను. కానీ తన్ని నన్ను కానీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు జోలికి మాత్రం రావద్దని చెప్పు ప్లీజ్. నీకేమైనా
పిచ్చి పట్టిందా? నేనేం చేశాను? ఎందుకు మా నాన్నని ఇరిటేట్ చేస్తున్నా? నేను ఒక అబ్బాయిని కన్సిడర్ చేశాననగానే కనీసం పేరు కూడా అడగకుండా పెళ్లి వరకు ఆలోచించారు. మా నాన్న నా ఇష్టాలకు అంత వాల్యూ ఇస్తారు. అలాంటిది నేను కూడా ఆయన ఇష్టాయిష్టాలకు గౌరవం ఇవ్వాలి. ఆయనకి నచ్చడం పక్కన పెడితే కనీసం ఆయనకి నచ్చని పని చేయకుండా ఉంటే చాలు. సరే, నేను ఒక్కటే చెప్తున్నా విను. శుభోదయం కాలనీ, రోడ్ నంబర్ 5, హౌస్ నంబర్ 89, గోపాలపట్నం. ఇది నా పర్మనెంట్ అడ్రస్. నాతో ఉండాలనుకున్నా, నన్ను కలవాలనుకున్నా ఇక్కడికి రా. ఇది సరిగ్గా పేలదు, ఇంకా పెద్ద బాంబు పెడదామా? అవసరం లేదు, చాలా గట్టిగానే పేలింది. హలో, ఏంటి బాంబా? ఆ యదోమండ వాడి గురించి నన్ను అడక్కు, ఫోన్ పెట్టాయి. అందరూ నన్ను అదే అడుగుతున్నారు. తోడు దొంగలు కదా బాబాయ్. మార్కెట్లో కొత్త బ్రాండ్ వచ్చింది, ఒక్కో షీట్కి 100 రూపాయలు మిగులుతాయి. ఓ 2 బాక్సులు తెప్పించమంటే ఒకటి. బాబాయ్, ఇది మినరల్ వాటరేనా? ఎరా, నువ్వు తాగా నీళ్లే మంచివా కాదని భయపడ్డావు. అలాంటిది జనాలు వేసుకునే మందుల పరిస్థితి ఏంటి? ఇంకోసారి ఇలాంటివి కనుక తీసుకొస్తే చంపేస్తాను. అది కాదు బాబాయ్, తీసేయ్. బిజినెస్ మైండ్ లేదు. రారా, నీకు డయాలసిస్ చేయాలి. ఏరా, మామిడి జాకెట్ అయిందా? సగమే అయింది. ఇచ్చామంటే ఇచ్చేస్తాను. వేసుకొచ్చిన తర్వాత చూడడం మాకు సమ్మగా ఉంటుంది, తర్వాత నువ్వే బ్యాడ్ అయిపోతావు. ఇచ్చానా? వద్దురా బాబు, మొత్తం కొట్టు. జాకెట్ మీద ఉన్న శ్రద్ధ పెళ్ళం మీద లేదు, సూదుల మీద సూదులు మార్చేస్తుంది అది. ఏరా, నువ్వు సూదు మార్చావా? ఇది జపాన్ సూదే, 2-3 సంవత్సరాల వరకు మార్చాల్సిన అవసరమే లేదు. ఒకరు బాబు నిన్ను కాదురా బాబు, నువ్వు మారితే ఆశ్చర్యపోవాలి. సాయంకాలం మళ్ళీ జ్వరం వస్తుంది, మళ్ళీ వచ్చాయి. హలో, నీకెందుకురా? ఫోన్ పెట్టాయి, పెట్టాయి. సెంటర్లో బొమ్మలు పెట్టాలి కానీ బాంబు పెట్టడం ఏంటరా అని ప్రతి ఒడు దుబ్బేస్తున్నాడు. నువ్వు నడరా. రే, సెంటర్ మొత్తం ఖాళీగా ఉంది కదా. అంటే నా ఉద్దేశం, వాడు అన్నట్టు ఆ బాంబు పెట్టే బదులు నిజంగా బొమ్మ పెడితే ఏడ్చినట్టుంటది. ఇప్పుడు వరకు ఆ సెంటర్ మధ్యలో ఏం లేకపోవడం వల్ల, ఫర్ సపోజ్ మళ్ళీ ఆ గుర్ర బొమ్మ లాంటి తీసుకొచ్చి ఆ సెంటర్ మధ్యలో పెట్టించి చుట్టూ ఒక ఫౌంటైన్ లాగా పెట్టి నైట్ అయితే లైట్లు పెట్టించి ఒక గ్రాండ్ ఓపెనింగ్ చేయిస్తూ దద్దరి లుపేలా నైట్ మొత్తం డీజే కొట్టించి వచ్చిన వాళ్ళందరికీ పక్క వీధిలో భోజనాలు పెట్టించేస్తే, కానీ దీనికి గ్రాండ్గా ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయిస్తే స్లోగా మళ్ళీ ఆ గుర్రపు సెంటర్ అనే పేరు మారే అవకాశం ఉందిగా. ఐడియా బాగానే ఉంది కానీ ఇప్పుడు సెలబ్రిటీ అంటే ఎవరిని సినిమాలు తీసుకొస్తావా? రే, ఎవరైంది తీరా, మన ఊర్లో షో గడి కంటే సెలబ్రిటీ ఎవరున్నాడు? రెండు పోయి చేసి ఆడు సెలబ్రిటీ అంటరా? నన్ను చూసి ఆడవకరా సామి. అయినా మనం పెట్టింది మనమే ఓపెన్ చేసుకుంటే అసలు బాగోదురా. అది ఎలా ఉంటుంది అంటే మన ఫోటోకి మనమే దండేసినట్టు ఉంటుంది. ఛీ, తూ చేసి. మరి ఎవరిని తీసుకొద్దాం? నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. ఏ, తాగొచ్చు కదరా. కొన్నిసార్లు అది లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు తెలుసా. పర్లేదన్నా, ఏంటన్నా రోజు రోజు గంగే పోతున్నావు? ఏ ఊరుకో తమ్ముడు, ఏంటి విశేషాలు? రే, బయట నిలబెట్టారేంట్రా? చో కట్టచ్చు కదరా అన్నా. ఆ షోగడికి అంత వాల్యూ కూడా మాకెవరికీ నచ్చలేదన్నా. కెమెరా రెడీయా? అప్పుడు ఈసారి క్యాంపెయిన్ కూడా గట్టిగా చేయాలి. నేను చూసుకుంటా అన్న. అన్న ఫోటోని మా వాళ్ళకి ఇచ్చి ఓకే లోపల రా. అన్నా, నిన్న ఒకటి అడుగుదామని వచ్చాను. 4 రోజుల తర్వాత మన సెంటర్లో ఫంక్షన్ ఉంది, నువ్వు ఖచ్చితంగా రావాలి. పైగా నువ్వు ఎలాగో క్యాంపెయినింగ్ అంటున్నావు కదా, దాంట్లో ఒక భాగం అనుకో ఇది. ఖచ్చితంగా తమ్ముడు, హ్యాండ్ ఇస్తే నన్ను పొడిసి. కానీ ఖచ్చితంగా రావాలన్నా, మాట తప్పకూడదు. పొడిసే అన్న కదా తమ్ముడు. థ్యాంక్స్ అన్నా. మీటింగ్ అప్పుడు ఒకసారి రాము చెప్పేసి. ష్యూర్, బాయ్ అన్న.
అన్నం పిలిచేసాను, ఓపెనింగ్ వచ్చేస్తున్నాడు, సెంటర్ పేరు మారిపోతే దాని తర్వాత నీ ఇంటి పేరు మార్చేస్తా అంతే. నువ్వు అసలు అయితే సీరియస్ గా తీసుకోవా, మా నాన్నేమో ఆ ఊరు డైలాగ్ రిపీట్ అయినా మళ్ళీ చెప్తున్నాను, బాగా విను. పేరు మార్చి మీ నాన్నను పుట్టింటికి, నిన్ను అత్తారింటికి ఖచ్చితంగా తీసుకెళ్తాను. నన్ను నమ్మంటే నా క్లాస్ కి టైమవుతుంది. అర్రే అదంతా నీ గురించిగా చేస్తున్నాను. ఒక ముద్దు, ఒక ముచ్చట, ఓ హగ్ అలాంటి ఏమైనా ఉంటే ఇవే తగ్గించుకో. అరే అరే ఏయ్.